కూసారి నడుములు పోతున్నాయి అన్న వీటి వల్ల. యాక్చువల్లీ మొత్తం ఇంత దారుణంగా అంటే మరీ పబ్లిక్ని ఎట్లా పిచ్చోళ్ళు చేసేస్తారంట, అంత పిచ్చోళ్ళు చేసే ఇవి అవసరమే లేదు. ఇక్కడ ఏదో ఒకటి ఇక్కడ వేస్తే సరిపోతాయి. ఇన్నిగానం వేసారు బండి మొత్తం, ఎక్కడికక్కడ సౌండ్లు వచ్చేస్తాయి. కొత్త షోరూమ్ బండి మాది, తీసుకొని 2 మంత్స్ అయిపోయింది, సౌండ్లు వస్తున్నాయి బండ్లు. స్పీడ్ బ్రేకర్స్ మరీ దారుణంగా ఉన్నాయి, ఎరూబీ స్పీడ్ బ్రేకర్స్ చాలా దారుణంగా ఉన్నాయి. బండ్లు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. ఒక దగ్గర దగ్గర వేసిర్రు, ఏదో ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్స్ అంటే ఓకే అయిపోతాయి, కానీ దగ్గర దగ్గర వేసి మరి ఇన్ని గణం వేసిర్రు, బండ్లు మొత్తం నాశనం అయిపోతున్నాయి. చేసి చేసి ఇక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు వేసేసారు. పబ్లిక్ని అంతా పిచ్చోళ్ళు చేసేస్తారు. స్పీడ్ బ్రేకర్స్ తక్కువ అన్న, కానీ ఇవి ఎక్కువ ఉన్నాయి. కూర్చొని నడుములు పోతున్నాయి అన్న వీటి వల్ల. యాక్చువల్లీ మొత్తం ఇంత దారుణంగా అంటే మరీ పబ్లిక్ని ఎట్లా పిచ్చోళ్ళు చేసేస్తారు అంటే, అంత పిచ్చోళ్ళు చేసే ఇవి అవసరమే లేదు. ఇక్కడ ఏదో ఒకటి ఇక్కడ వేస్తే సరిపోతాయి. ఇన్ని గణం వేసారు బండి మొత్తం, ఎక్కడికక్కడ సౌండ్లు వచ్చేస్తాయి. కొత్త షోరూమ్ బండి మాది, తీసుకొని 2 మంత్స్ అయిపోయింది, సౌండ్లు వస్తున్నాయి బండ్లు. మళ్ళీ మాకే సమస్య కదా, ఇప్పుడు ఎట్లా పోయినా మాకే సమస్య ఉంటుంది. హెల్త్ ప్రాబ్లం కూడా ఉంటాను, నడుములు పోతున్నాయి మాకు. చాలా రోడ్లలో ఉన్నాను, ఒక్క రోడ్ కాదు. జూబ్లీస్ వెళ్ళండి, జూబ్లీస్లో కనిపిస్తాయి, బంజారా హిల్స్లో కనిపిస్తాయి, మీకు ఎక్కడైనా కనిపిస్తాయి ఇవి. ఇక్కడ ఒక్కది ఇక్కడనే లేదు. అదే ఇలాంటివన్నీ తీసేయాలన్న, తీసేస్తే మాకు కూడా ఫ్రీ ఉంటుంది. జర బండ్లు కూడా నీట్గా ఉంటే, ఇప్పుడు లక్షలు లక్షలు పోసి కొనుక్కుంటాం బండ్లు మేము. వీటి మీద నడిపేసరికి మొత్తం బండ్లు మొత్తం సౌండ్ వస్తాయి. మళ్ళీ చేయించుకోవాలంటే మళ్ళీ 60-70 వేలు పెట్టుకోవాలి. ప్రాబ్లం చాలా ప్రాబ్లం అది, వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. తీసేస్తేనే కదా మనకి కొంచెం ఫ్రీ ఉండేది, మనకు కూడా హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు ఏదో ట్రాఫిక్ యాక్సిడెంట్లు అయితేనే మీరు వేసిరేమో కానీ ఇంత దగ్గర వేయద్దు మీరు. ఎక్కడ వేయాలి ఒకది ఇక్కడ, కానీ దగ్గర దగ్గర వేస్తే కష్టం కదా. మాకే చాలా ఇబ్బంది అయిపోతుంది. రోజు మేము ఇదే ఏరియాలో నడిపిస్తూనే ఉంటాం, బండ్లు చాలా నాశనం అయిపోతున్నాయి. బండ్లు ఈ రూట్లో నడిపితే నెలకు ఒకసారి తీసుకోవాల్సి వస్తుంది బండి, లేకపోతే 3 నెలలకు 4 నెలలకు పోతాం మేము సర్వీసింగ్. మాకు అంతా మాకే లాస్. ట్యాక్సులు కట్టుకుంటున్నాం మేము, ట్యాక్సీ ప్లేట్లు పెట్టుకొని లాభం ఏముంది, లాభం ఏం లేదు, అంతా లాసే ఉంది మాకు. కూర్చొని నడుములు పోతున్నాయి అన్న వీటి వల్ల. యాక్చువల్లీ మొత్తం ఇంత దారుణంగా అంటే మరీ పబ్లిక్ని ఎట్లా పిచ్చోళ్ళు చేసేస్తారు అంటే, అంత పిచ్చోళ్ళు చేసే ఇవి అవసరమే లేదు. ఇక్కడ ఏదో ఒకటి ఇక్కడ వేస్తే సరిపోతాయి. ఇన్ని గణం వేసారు బండి మొత్తం, ఎక్కడికక్కడ సౌండ్లు వచ్చేస్తాయి. కొత్త షోరూమ్ బండి మాది, తీసుకొని 2 మంత్స్ అయిపోయింది, సౌండ్లు వస్తున్నాయి బండ్లు.